రాబోయే ఎన్నికల్లో మైలవరానికి కాబోయే ఎమ్మెల్యే ఎవరు ముఖ్యమంత్రి జగన్ మనసులో ఏముంది ఓసీ వర్సెస్ బీసీ నేతల ఫైటింగ్ లో సీఎం జగన్ ఎవరికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు ఓసీ సిట్టింగ్ ఎమ్మెల్యే విధేయతకు ఓటేస్తారా లేక బీసీ కార్డు తో దూకుడు ప్రదర్శిస్తున్న మంత్రికి నియోజకవర్గాన్ని అప్పగిస్తారా కృష్ణా జిల్లాలోని కీలక నియోజకవర్గం మైలవరం టికెట్ ని సీఎం జగన్ ఎవరికి కేటాయించనున్నారు మైలవరం తో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రస్తుతం హాట్ టాపిక్ ఇదే మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కి సీఎం జగన్ షాక్ ఇచ్చారు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ విషయంపై సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పష్టత ఇవ్వలేదు దీంతో వచ్చే ఎన్నికల్లో మైలవరం నుండి పోటీ చేయాలని భావిస్తున్న వసంత ఆశలపై సీఎం నీళ్లు చల్లినట్లయింది సీఎం నుండి హామీ లభించకపోవడంతో వసంత వర్గీయులు మంత్రి జోగి రమేష్ పై మండిపడుతున్నారు వసంతకు ఎమ్మెల్యేకి సీట్ కన్ఫర్మ్ కాకుండా జోగి అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మైలవరం నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలతో సీఎం జగన్ మోహన్ రెడ్డి సమావేశమయ్యారు ఈ సమావేశంలో సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కూడా పాల్గొన్నారు నియోజకవర్గంలో వైసీపీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పార్టీ పటిష్టత వంటి అంశాలపై క్యాడర్ తో చర్చించారు వచ్చే ఎన్నికల్లో వైసీపీని గెలిపించే బాధ్యతను తీసుకోవాలని క్యాడర్ కి సూచించారు ఇంతవరకు బాగానే ఉన్న ఎమ్మెల్యే టికెట్ పై మాత్రం వసంత కృష్ణప్రసాద్ కి టికెట్ పై సీఎం జగన్ స్పష్టత ఇవ్వలేదు గతంలో కొన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు నియోజకవర్గ సమన్వయకర్తలతో భేటీ అయిన సీఎం జగన్ వారిని ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రకటించారు కానీ వసంత కృష్ణప్రసాద్ విషయంలో మాత్రం సీఎం జగన్ ప్రకటన చేయకపోవడంపై వసంతతో పాటు ఆయన వర్గీయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు మైలవరం నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కి జిల్లా మంత్రి జోగి రమేష్లకు మధ్య ఆధిపత్య పోరు తీవ్ర స్థాయికి చేరింది మంత్రి జోగి రమేష్ మైలవరం సీట్ను తనకు గాని లేదంటే కుమారుడు రాజీవ్కు గాని ఇప్పించుకోవడానికి మంత్రి పావులు కదుపుతున్నారు పెడన ఎమ్మెల్యేగా ఉంటూనే మైలవరం రాజకీయాల్లో మంత్రి జోక్యం చేసుకున్నారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రారంభించిన ప్రయత్నాలను జోగి రమేష్ మంత్రి పదవి దక్కిన తర్వాత మరింత ముమ్మరం చేశారు తాజాగా ఆ ఇద్దరి మధ్య వివాదం పార్టీ పెద్దల వరకు చేరింది ఎవరి నియోజకవర్గాల్లో వాళ్ళు పనిచేసుకోవాలని పార్టీ ముఖ్య నేతలు ఇరువురు నేతలకు సూచించారు మైలవరం నియోజకవర్గంపై సీఎం సమీక్ష నిర్వహించడంతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెడతారని నియోజకవర్గ అభ్యర్థిగా వసంతను ప్రకటిస్తారని ఆయన వర్గీయులు భావించారు అయితే సీఎం వసంతకు టికెట్ హామీ ఇవ్వకపోగా మరో వారం రోజుల్లో మరోసారి కలుద్దామని చెప్పుకొచ్చారు అంతేకాక మంత్రి జోగి రమేష్ ని పిలిచి ఇద్దరితో మాట్లాడతానని స్పష్టం చేశారు మైలవరం టికెట్పై వసంతకు సీఎం నుండి హామీ రాకుండా మంత్రి జోగి రమేష్ చక్రం తిప్పారని వసంత అనుచర వర్గం మండిపడుతోంది బీసీ కార్డుతో వసంతకు చెక్ పెట్టేందుకు జోగి రమేష్ ప్రయత్నాలు చేస్తున్నారని అనుమానిస్తున్నారు కృష్ణప్రసాద్ వర్గీయులు అయితే వసంత మాత్రం వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చినా లేకున్నా జగన్ వెంటనే ఉంటా అంటున్నారు మరి ఇద్దరు నేతల ఆధిపత్య పోరులో ముఖ్యమంత్రి ఎవరివైపు మొగ్గు చూపుతారన్నది ప్రశ్నార్థకంగా మారింది